అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః భాగవత గోష్ఠిలో వేంచేసిన ప్రపన్నులందరికీ అడియే నోముల మహాలక్ష్మి రామానుజదాసి దాసోహాలు సవినయంగా సమర్పించుకుంటున్నాను. కేవలము ఆచార్యుల శ్రీహస్త పరికరమునంటూ నైత్యానుసంధానము చేసుకుంటూ మన అందరినీ నిత్యము ఆ పరమాత్మ యొక్క గుణానుభవంలో ఓలలాడించే మన పద్మజ అమ్మగారి తిరువడి తామరలకు మరియు వారి ఉపకారాచార్యులు ఉత్తారకాచార్యులైన శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చినిచీర స్వామివారికి మరియు శ్రీ 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 మదష్టాక్షరి సంపత్కుమార రామానుజీయర స్వామివారి తిరువడి తామరలకు దాసోహము సమర్పించుకుంటూ పద్మజ అమ్మగారు సాయం తిరుమాయముజి దివ్య ప్రబంధంలోని మూడో పత్తులోని 10వ దశకము శన్మం పలపల అవతారిక పాసురముల యొక్క పునశ్చరణ స్వామి నమ్మాళ్వార్లు పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యము దివ్యాయుధ చేరికను ఆ పరమాత్మ యొక్క దివ్యావతార శ్రేష్ఠితములను ఎంతగానో అనుభవించి అనుగ్రహించారు. మొట్టమొదట పాసురము శన్మం పలపల సయ్యదు వెలిపట్టు పాసురంలో పరమాత్మ అనేక అవతారాలుగా ఆవిర్భవించి అందమైన ప్రకాశమైన జ్ఞానము గల పాంచజన్యము సుదర్శనము శారంగము నందకము కౌమోదకమనే దివ్యాయుధాలను ధరించి గరుడారూఢుడై లోకంలో ఉన్న క్రౌర్యము గల రాక్షసులను అసురులను నశించినట్లు ఆ ఆయుధముల చేత యుద్ధము అనర్చిన విధమును అనుగ్రహించారు. రెండవ పాసరము కురై విత్తడం కడల్కోల్ పాసురంలో విశాలమైన క్షీరసాగరమందు దివ్య తేజస్సు గల ఆదిశేషుని అధిరోహించి తన యొక్క అందమైన ఎర్రని తామరలను పోలిన తిరునేత్రములతో యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మ యొక్క ప్రకాశవంతమైన నీలమణి వర్ణన మరియు ముక్కుపైన అందమైన మచ్చగల గరుడిని వర్ణన గరుడిని పరాక్రమం తెలియజేశారు. ముట్టిల్ పల్ పోగొత్తు ఒరు తని నాయగన్ అను మూడో పాసనంలో ఆ పరమాత్మ ప్రతిబంధకములు లేని అనేక విధములైన భోగములు కలవాడు కారణభూతుడు ముల్లోకాలకు తగినవాడు విలక్షణమైన పటిక బెల్లం తేనె అమృతము పాలు పక్వము ఫలము పక్వము చెందినటువంటి ఫలము చెరకు వంటి వాడు అటువంటి స్వామికి నమస్కరించుట వలన నా మనసులోని దుఃఖమును దూరము చేసుకున్న వాడిని అయ్యాను అన్నారు ఆళ్వార్లు. ఇక పరు ఇన్ని వాననే కాత్తుమెన్ను అను నాలుగవ పాసురంలో బాణాసురుడు రుద్రుడను కుమారస్వామిని ఆశ్రయించినందున గరుడారూఢుడైన ఆ చక్రధారి చేతిలో ఓడించబడతాడు. ఆశ్చర్యభూతుడైన ఆ గొల్లవాణిని నేను ఆశ్రయించుట వలన కొంచెమైనను దుఃఖము లేక ఆనందపడుతున్నాను అంటారు ఆళ్వార్లు. ఇక ఎడర్ ఇన్నియే ఒరు నాల్ ఒరు పోజ్దిల్ అను ఐదవ పాసురంలో పరమాత్మ శ్రమ లేకుండా ఒకే రోజు ఒకే సమయంలో సమస్త లోకాలను దాటి అర్జునుడి కొరకు వైదిక బ్రాహ్మణుడితో కలిసి రథమును అధిరోహించి తన నివాస స్థలమైన పరమపదములో ఉన్న బ్రాహ్మణ పుత్రులను సశరీరముతో తీసుకుని వచ్చిన కన్నని ఆశ్రయించుచున్నాను అన్నారు ఆళ్వార్లు. ఇక తుయరిల్ సుడరులి తన్నుడై చోది అను ఆరో పాసరములో దోషమే లేని ప్రకాశవంతమైన దివ్య మంగళ తిరుమేని ఉండగా ఆ పరమాత్మ మనుషుల యొక్క జన్మయందు అవతరించి ఆశ్రితుల శత్రువులకు బాధను కలుగజేసే ఆశ్చర్యభూతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఆనందపడుతున్నాను అన్నారు. ఇక తున్వము ఇన్వము ఆయిగాను ఏడవ పాసురములో సుఖదుఖాలకు కారణమయ్యే పుణ్య పాప రూప కర్మలు క్రూరమైన నరకము సుకరమైన స్వర్గము నిత్యములై అనేక విధములైన జీవులు అన్నింటానూ తానే అని నిర్వాహకుడునని ప్రకృతి సంబంధమైన భ్రమ వికారముల చేత సంతోషము పొంది అదే లీలగా కలవాడైన ఆ పరమాత్మను పొంది ఎట్టి దుఃఖము లేని వాడిని అయ్యాను అంటున్నారు ఆళ్వార్లు. ఇక అల్లలిల్ ఇన్బాల్ విరందు ఎంగుం అను ఎనిమిదవ పాసురంలో దుఃఖ సంబంధమే లేని అంతులేని ఆనందము కలవాడు అంతటా వ్యాపించి ఉన్న అవయవ సౌందర్యము లావణ్యము కలవాడు పుష్పవాసి అయిన పిరాటి సంశ్లేషముచే ఆనందము కలవాడు అద్దులేని ఆశ్చర్య శ్రేష్ఠితులము చేసేవాడైన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీపాదములను ఆశ్రయించి నేను ఒక దుఃఖము కూడా లేనివాడనైనాను అన్నారు. ఇక దుఃఖమిల్ జ్ఞాన చుడరులి మూర్తి అను తొమ్మిదవ పాసరములో దుఃఖ స్పర్శ లేని జ్ఞానము కలవాడు అత్యుజ్వలమైన కాంతి స్వరూపుడు
తులసీ మాలాలంకృతుడు ఆశ్చర్యకర శేష్టితములను విచిత్ర శేష్టితములు చేసి తనకిష్టమైన రూపములను స్వీకరించి ప్రళయకాలములో సమస్త చేతనాచేతనములను ఒకేసారి తనలో ఒదిగి ఉండేలా చేసిన ఆ స్వామిని పొంది తృప్తులగుచున్నాను అన్నారు ఆళ్వార్లు. ఇక తలర్విన్నీయే ఎన్నుం ఎంగుం పరంద అను పదవ పాసరంలో సర్వదేశ సర్వకాలములయందు శ్రమలేక వ్యాపించి ఉన్నవాడు పంచేంద్రియములచే అపరిచ్ఛిన్న సూక్ష్మరూపుడు దివ్య తేజోమయ మంగళ విగ్రహుడు పంచభూతములకు సూర్యచంద్రులకు కాంతిని వర్ధిల్లినట్లు చేసేటువంటి ఆశ్చర్యకర శేషితములు గల ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీపాద పద్మములను ఆశ్రయించి నేను ఎల్లప్పుడూ నాశనమునే పొందలేని వాడను అయ్యాను అని అన్నారు ఆళ్వార్లు. ఇక కేడిల్ విజు పుగకేశవనై అనే 11వ పాసరములో దోషములేని శ్లేఘమైన కళ్యాణ గుణములు గల కేశవుని శటకోపమునులు అనుగ్రహించిన గాన రూపమైన 1000 పాసురములలో సాటిలేని ఈ 10 పాసురాలు అభ్యసించిన వారికి శేషత్వమనే శ్రీ వైష్ణవ శ్రీని మోక్షమునిచ్చి తనవైన 3 లోకములకు నాయకునిగా చేయును అంటూ ఫలశ్రుతిని అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు. ఆళ్వార్ ఎమ్మెరుమనార్ జియర్ ఆచార్య దివి తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందమర్పణమస్తు.